फ्रेंड्स वेलकम टू माय चैनल लेटेस्ट अपडेट्स कोसम ना चैनल नी इविदंगा सब्सक्राइब चेसुकोंडी मरियु इकड़ कनिपिस्तुन्न बेल आइकन पै क्लिक चेसी आल नी सेलेक्ट चेसुकोवडंतो ना लेटेस्ट वीडियोस नी नोटिफिकेशन रूपंलो पोंदुतारु। हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ई रोज ओक इंट्रेस्टिंग टापिक गुरिंचि चेप्पबोतुन्नानु फ्रेंड्स अदि नेक्स्ट मनीकि संबंधिंचिंदि। सो नेक्स्ट मनीलो ऑलरेडी मनंदरम डेबिट कार्ड को अप्लाई चेसी उंटुंटाम फ्रेंड्स అయితే నెక్స్ట్ మనీ ఫిజికల్ కార్డ్ రావడానికి కొంచెం ఐ మీన్ ఒక 4 to 5 డేస్ పడుతుంది। అందులోపు మీకు వర్చువల్ కార్డు కావాలనుకుంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్। వీడియోను చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది। అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। లెట్స్ స్టార్ట్ ద సెషన్। सो इप्पुडु मनमु नेक्स्ट मनी ऐप ओपन चेस्तुन्नाम। इक्कड मनम ओपन चेसिन तर्वात इक्कड किंद प्लस सिंबल सारी इक्कड वालेट उंदी कदा, वालेट पैन टैप चेद्दाम। टैप चेस्ते इक्कड मनकु युवर बैलेंस पक्कन इक्कड मनकु सिंबल कनिपिस्तुंदि, कार्ड सिंबल। कार्ड सिंबल पैन क्लिक चेयंडि। क्लिक चेस्ते ऑलरेडी नेनु डाउनलोड चेसुकुन्ना काबट्टी लोड अवुतुंदि। ఇక్కడ ప్లీజ్ వెయిట్ లోడింగ్ యువర్ కార్డ్ అని వస్తుంది। సో ఈ విధంగా కార్డ్ లోడ్ అవుతుంది। నేను ఆల్రెడీ లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి వచ్చేసింది। సో మీకు ఈ విధంగా రాదు, రాకుండా జస్ట్ వర్చువల్ కార్డ్ అని కనిపిస్తుంది। ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ సింబల్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేస్తే ఐదర్ వర్చువల్ ఆర్ ఫిజికల్ కార్డ్ ఓన్లీ వన్ కెన్ బీ ఇష్యూడ్ వన్ మొబైల్ నెంబర్, అంటే ఒక మొబైల్ నెంబర్ మీద ఒక వర్చువల్ కార్డ్ ఒక ఫిజికల్ కార్డు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఉంటుంది। ఇక్కడ మీకు ఫిజికల్ కార్డ్ అని కనిపిస్తుంది, ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది, యారో మార్క్ మీద ట్యాప్ చేస్తే ఫిజికల్ ఆర్ వర్చువల్ కార్డ్ అనిపిస్తుంది। వర్చువల్ కార్డ్ మీద టైప్ చేయండి। ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది। తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి। ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాం। ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన ట్యాప్ చేస్తాం। రిజిస్టర్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది। ఎట్లా వస్తుందంటే ఓటీపీ మీరు దానికంటే ముందే మీ ఫోన్కి మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉండాలి, ఆ విధంగా ఉంటేనే ఓటీపీ వస్తుంది, లేకుంటే ఓటీపీ రాదు। కాబట్టి ఒకవేళ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ కాకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి। లింక్ చేసుకున్నంత తర్వాతనే రిజిస్టర్ పైన ట్యాప్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది, వర్చువల్ కార్డు ఇష్యూడ్ అని ఒక మెసేజ్ వస్తుంది। వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు ఇక్కడకు మన వాలెట్లోకి వచ్చేసి డైరెక్ట్ మనం మీ కార్డు పైన ట్యాప్ చేసి ఇప్పుడు నాది వస్తుంది కదా, ఆ విధంగా మీకు ఇట్లా లోడ్ అవుతుంది అనమాట। కొంచెం టైం తీసుకుంటుంది వర్చువల్ కార్డు లోడ్ కావడానికి। సో ఇక్కడ ప్లీజ్ వెయిట్ లోడింగ్ యువర్ కార్డ్ అని ఉంది కదా, ఈ విధంగా మీకు కార్డ్ అనేది రావడం జరుగుతుంది। సో మనం ఈజీగా మనం ఈ కార్డును మనం యూజ్ చేసుకోవచ్చు। ఇది రూపే కార్డు మన నెక్స్ట్ మనీకి సంబంధించి। సో ఇంకొకటి మనకు సివివి నెంబర్ కావాలి కదా, కార్డు యొక్క సివివి నెంబర్ ఇక్కడ మనకు పైన సివివి అని కనిపిస్తుంది కదా, సివివి పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన సివివి నెంబర్ కూడా వస్తుంది। దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ పై క్లిక్ చేసి అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు। ఈ కార్డును వర్చువల్ కార్డును మనం ఈజీగా మనకు షాపింగ్స్లలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం వాడుకోవచ్చు నుంచింది। తర్వాత మనకు ఫిజికల్ కార్డ్ అనేది వస్తుంది। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని నెక్స్ట్ మనీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।